పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టులో 2 డంపర్లు ఢీకొనడంతో రమేష్ అనే ఈపీ ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పొగమంచుతో తెల్లవారుజామున ముందు వెళ్తున్న డంపర్ కనబడకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. రమేష్ మృతదేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు రమేష్ గోదావరికని మార్కండేయ కాలనీకి చెందిన వ్యక్తి కాగా ఇతనికి 2 కుమారులున్నారు. వర్షాకాలంలో అనుకున్న బొగ్గు ఉత్పత్తి రాకపోవడంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కార్మికులపై ఒత్తిడి పెంచడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. రమేష్ కుటుంబానికి సింగరేణి యాజమాన్యం న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.